హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా కిచెన్ అండ్ చైత్ర లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ మనము పాలకూర పప్పు చేసుకున్నాము కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాము వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయలేక అని క్లిక్ చేయండి ఆల్ నొక్కండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా చేరుతుందండి నేనైతే పాలకూర పప్పులోకి ఇవాళ ఒక అరటికాయి ఒక బంగాళదుంప ఒక క్యారెట్ ఉంటే ఫ్రై చేశానండి చాలా బాగుంది ఇంకా దాంట్లో కాంబినేషన్గా నేను అది చేసుకున్నాను ఇంకెందుకండి పప్పు పాలకూర పప్పు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను అవి వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుందాము ఓకే వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు అందులో నేను అదే టీ గ్లాస్ తోటి ఒక ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది ఫోర్ గ్లాస్ తీసుకుంటే నానపెట్టుకుంటే కనుక ఒక గ్లాస్ తగ్గించుకోండి ఇప్పుడు అందులో ఇందులో నేను ఒక క్యారెట్ వేస్తున్నానండి ఇలా పిల్లలు క్యారెట్ తినకుండా ఉంటే ఇలాగ పప్పులో వేసి ఎనిపి పెడితే వాళ్ళకి తెలియకుండా తినేస్తానండి ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా ఒక రెండు వెల్లుల్లి కట్ చేసుకున్నాను ఒక టమాటా వేసుకున్నానండి విత్తనాలు తీసి వేసుకున్నాను పాలకూరలో విత్తనాలు వేసి వేసుకోకూడదు అంటారు కదా ఇప్పుడు ఇంకా ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇంకా పాలకూరని ఒక ఐదు కట్టలని నేను కట్ చేసి వాష్ చేసుకొని స్ట్రైన్ చేసుకొని వేసుకుంటున్నాను అండి క్లీన్ చేసుకొని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పాలకూర మొత్తం పెట్టేసుకుందాము ఇప్పుడు అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను కారం మీరు తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకొని ఆ కారం అంతా పైన ఉంది కదా కొంచెం అడుక్క వెళ్ళేటట్టు అలా కలిదిప్పుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము విజిల్ పెట్టుకొని నేనైతే ఒక ఫైవ్ విజిల్ రానిచ్చాను హైలో త్రీ విజిల్స్ లోలో టూ విజిల్స్ రానిచ్చాను ఓకే ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఓకే వాటర్ చూసారా కరెక్ట్గా సరిపోయింది మనం పోసుకున్న నాలుగు గ్లాసులు వాటర్ ఇప్పుడు అందులో ఉప్పు వేసుకొని ఎనుపుకుందామండి పప్పు వాటర్ ఎక్కువ అయితే పక్కకు తీసుకొని ఎనుపుకోండి పప్పు గుత్తుతోటి అలాగా నేనైతే కొంచెం మెత్తగా వెనుపుకోవట్లేదు మీకు మెత్తగా కావాలనుకుంటే బాగా మెత్తగా వెనపుకోండి చిన్నపిల్లలు తినేదైతే ఆ క్యారెట్ అనేది కనపడకుండా పిల్లలు తినరు అనుకుంటే మెత్తగా స్మాష్ చేసేసుకోండి లేదు పిల్లలు తినేస్తారు అనుకుంటే కొంచెం కనపడేలా ఉన్నా కానీ బాగానే ఉంటుంది మరి మెత్తగా చేసుకున్నా కానీ టేస్ట్ అనిపిదండి కొంచెం పలుకోటుగా ఉంటే బాగుంటుంది పప్పు ఇప్పుడు నేను అందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని గుజ్జు చేసుకొని వేసుకున్నాను ఓకే ఇలా సరిపోతుంది లేదు కొంచెం వాటర్ వేసుకుంటానంటే గట్టిగా ఉందనేసి కొంచెం వేసుకోవచ్చు వాటర్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఒక టూ టేబుల్ స్పూన్ హీట్ చేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను అవి కొంచెం చిటపట అన్నాక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను అవి వేగాక ఒక రెండు వెల్లుల్లి కష్ చేసి వేసుకున్నాను అవి ఒకసారి కలిదిప్పుకొని ఒక ఆనియన్ అలాగా చిలుకలు కట్ చేసి వేసుకున్నాను ఒకసారి కలిదిప్పుకుందాము ఆనియన్స్ వేగుతాయి మంచిగా ఇప్పుడు అందులో నేను ఒక చిన్న చిన్న కప్పుతో ఒక పావు కప్పు పచ్చని పప్పు ఒక గంట ముందు నానపెట్టుకున్నానండి ఇలా పాలకూర పప్పులో పచ్చని పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పచ్చని పప్పు మంచి టేస్ట్ వస్తుందండి మూత పెట్టుకొని మగ్గించుకుందాము చూద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలిదిప్పుకుందాము ఇప్పుడు అందులో ఒక రెంప కరివేపాకు వేసుకుందాము కరిపక వేసుకొని కూడా కలిదిప్పుకొని మంచిగా ఒకసారి వేయించుకుందాము మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము పోపు అంతా వేగిపోయింది ఒకసారి కలిదిప్పుకొని ఇప్పుడు అందులో మనము ఎనిపి పెట్టుకున్న పాలకూర పప్పు ఉంది కదండి అది వేసేసుకుందాము వేసేసుకొని అమ్మటి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని అలాగా పోసేసుకుందాము ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత తీసి ఒకసారి కలిదిప్పుకుందాము ఇంకా క్యారెట్ ఇందులో పచ్చని పప్పు మనం వేసుకున్నాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ అలాగా ఉడికించుకుందాము ఓకే పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకోండి క్యారెట్ పచ్చని పప్పు వేసుకొని పాలకూర ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి కమ్మగా ఉంటుంది ఇంకా మధ్య మధ్యలో పచ్చని పప్పు వేశాను కదా టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలాగ సైడ్ డిష్ ఏదైనా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్